హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరియు చార్జర్ కంపెనీ వాళ్ళు కలిసి 100,000 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టబోతున్నారు. దానిలో భాగంగా మొదటగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లు 30 సిటీస్ లో పెడుతున్నారు. 2022 మొదటి క్వార్టర్ లో ఈ ఛార్జింగ్ స్టేషన్లు 24 కిలోవాట్ మరియు 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తాయి. CSS టైప్ కనెక్టర్ తో NREDCAP అంటే న్యూ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు రేస్ ఎనర్జీ వాళ్ళు కలిసి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో తిరుపతి సిటీలో పైలట్ సర్వీసులను ప్రారంభించారు. ఇక్కడ రెట్రోఫిల్డ్ ఆటో రిక్షాస్ కి సంబంధించిన బ్యాటరీలను స్వాప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు తమ పెట్రోల్ బంక్స్ లో 10,000 పైగా ఛార్జింగ్ స్టేషన్లు పెడతామని తెలిపారు. వచ్చే 3 సంవత్సరాల్లో విడతల వారీగా ఈ ఛార్జింగ్ స్టేషన్లు పెడతామని చెప్పారు. యూరే కంపెనీ వాళ్ళు ఫ్రెష్ వరల్డ్ కంపెనీతో కలిసి తమ ఛార్జింగ్ నెట్వర్క్ ను పెంచుతున్నారు. దానిలో భాగంగా 100 ఛార్జింగ్ స్టేషన్లను బెంగళూరులో ప్రారంభించారు. ఇంకా వీళ్ళ పార్ట్నర్షిప్ లో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ మరియు కొన్ని సిటీస్ లో ప్రారంభించబోతున్నారని పేర్కొన్నారు. ఇవాయిడ్ కంపెనీ వాళ్ళు తమ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ను ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కి సబ్సిడీ ఇస్తుంది.